శ్రీమఠం సేవకులు ఒక ధనికుడు పరమాచార్య స్వామివారికి గొప్ప భక్తుడు స్వామివారు ఇలయత్తాంగుడిలో మకాన్ చేస్తున్నప్పుడు దర్శనానికి వచ్చాడు రెండు చెక్క పెట్టెల నిండా యాపిల్ తీసుకుని వచ్చి స్వామివారి ముందర పెట్టాడు మహాస్వామివారు వాటిని ఒకసారి పరికించి లోనికి వెళ్ళిపోయారు ఆ ధనవంతుడు అక్కడే ఉన్న స్వామివారి శిష్యులతో అంటున్నాడు నేను ఈ యాపిల్ పళ్ళను పరమాచార్య స్వామివారి కోసం తెచ్చాను మీరు మఠంలో ఉన్న పందికొక్కులు వీటిని తిని ఖాళీ చేయకండి పరమాచార్యస్వామివారు వస్తూ ఆ మాటలను విన్నారు కాని స్వామివారు ఆ మాటలను విననట్టుండిపోయారు అక్కడ కొందరు వారి కురవలు కొన్ని గుడిసెలను వేసుకుని నివాసం ఉన్నారు ఆపిల్ పెట్టెలు వచ్చిన సాయంత్రం పరమాచార్యస్వామివారు ఆ నారి కురవల కుటుంబాల పిల్లల్ని పిలిపించి తలా ఒక ఆపిల్ పండిచ్చి పంపారు ఇదంతా ఆ ధనవంతుని ఎదురుగుండానే చేశారు ఆ ధనవంతుని ముఖంలో బాధ కనపడింది వెంటనే మహాస్వామివారు నేను కూడా ఈ మఠంలో ఒక పందికొక్కునే అన్నారు స్వామివారు ఆ మాటలకు ధనవంతుడు నిశ్చేష్టుడయ్యి తన తప్పును తెలుసుకున్నాడు తరువాత స్వామివారిని క్షమాపణలు అర్థించాడు అదే ధనవంతుడు మరొక సందర్భంలో కేరళ నుండి పెద్ద సంఖ్యలో దోవతలు తెచ్చి స్వామివారికి సమర్పించాడు ఎందుకు ఇన్ని అడిగారు స్వామివారు శ్రీమఠం సేవకుల కోసం పెరిగవా అందులో నుండి ఆరు దోవతలకు కాషాయం రంగు అద్దమన్నారు అందుకు కారణం ఏమిటో ఆ ధనవంతుడికి అర్థం కాలేదు రెండు ఆంజనేయుడికి అప్పుడు మఠంలోనే ఉంటున్న ఒక సన్యాసి రెండు పుదుపెరియవాకు రెండు నాకు మేం కూడా శ్రీమఠం సేవకులమే అన్నారు స్వామివారు పరమాచార్య స్వామివారు ఈ మాటల్లో అనగానే ఆ ధనవంతుడి గుండె ద్రవించి స్వామివారి నిరాడంబరతను తెలుసుకుని పొంగిపోయాడు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం